వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మనిషి బతకాలి అనుకున్నప్పుడు ఏ పనైనా చేయించేస్తుంది. కష్టపడి చేసే ఏ పనైనా తప్పు కాదు, కానీ తెలిసిన వాళ్ళు, బాగా బతికిన వాళ్ళు అలా పని చేస్తే బాగా బాధ అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ఎలాంటి వార్త అయినా, వాళ్ళు మనకి బంధువులు కాకపోయినా, వారి గురించి ఏమైనా వార్త వస్తే మాత్రం మనకి తెలిసిన వాళ్ళ న్యూస్ అనుకుని మనం చూస్తూ ఉంటాం. అసలు విషయానికి వస్తే ఆమె ఒక అగ్రహీరో భార్య. దాదాపు 200 సినిమాలకు పైగా చేసిన ప్రముఖ తెలుగు హీరో భార్య ఈ రోజుకి బయట రోడ్డుపైన పండ్లు అమ్ముకొని బతుకుతుంది అంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. ఆ హీరో ఎవరో కాదు, ఒకప్పటి అందగాడైన హీరో రామకృష్ణ. రామకృష్ణ విషయానికి వస్తే అసలు ఊరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇతనికి చిన్నప్పుడే మేనకోడలినిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తి కారణంగా అప్పటి మద్రాసు, ఇప్పటి చెన్నై నగరంలో వెళ్లి స్థిరపడ్డారు. ఇతను నటించిన పూజ, నోము చిత్రాల సాంగ్స్ నేటికీ వింటూనే ఉంటాం. అంతేకాదు, హీరోగా నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్. వైవాహిక జీవితంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా కొన్నాళ్ళకి తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకొని ఆ తర్వాత హీరోయిన్ గీతాంజలిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. 2003 క్యాన్సర్ బారిన పడి రామకృష్ణ మరణించాడు. రామకృష్ణ మొదటి భార్య భీమవరంలోనే ఉండిపోయారు. అప్పటి నుంచి కూరగాయలు, ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఒంటరిగా జీవిస్తున్నారు. మనం గూగుల్లో చూస్తే ఆమె చనిపోయినట్లు రామకృష్ణకి ఒకరే భార్య అని కనిపిస్తుంది. కానీ ఈ న్యూస్ ఆ ఊరిలో ఉన్నవారు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన వార్త. జబర్దస్త్ ఫేమ్ హైపరాది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.